वेलकम टू सिटी इंडिया न्यूज़। अंतर्जातीय योगा दिनोत्सवानी पुरस्करिंचुकोनी मंगलवारं उदयं पतंजलि योगा भारत विकास परिषद आध्वर्यंलो स्थानिक रायल फंक्षन हाल्लो योगा कार्यक्रमं निर्वहिंचारु। मनुष्य अनारोग्याल पालु काकुंडा योगा मंचिदनि अन्नारु। पुरातन कालं नुंडि योगाकु मंचि गुर्तिंपु उंदनि तेलिपारु। महबूबनगर जिल्ला केंद्रंलोनि मंगलवारं उदयं पतंजलि योगा भारत विकास परिषद आध्वर्यंलो स्थानिक रायल फंक्षन हाल्लो योगा कार्यक्रमं निर्वहिंचारु। యోగా వల్ల జరిగే ఎంతో ప్రయోజనం ఉందన్నారు। యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారని ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వల్లూరు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు। ఆయన మాట్లాడుతూ 2014 ముందు ఎలాంటి యోగా సెంటర్లు పార్కులు లేవని ఇక్కడ తాను వచ్చాక ఎన్నో పార్కులను పునరుద్ధరించామని తెలిపారు। కాగా యోగా సెంటర్లను కూడా ఏర్పాటు చేశామన్నారు। రానున్న రోజుల్లో ట్యాంక్ బండ్ మరమ్మతులు చేసి మధ్యలో యోగా సెంటర్ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు। మానసిక ఒత్తిళ్లు, ఉబ్బసం, గుండె జబ్బులు, నరాల బలహీనత, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులను దూరం చేసుకోవడానికి ఎంతగానో యోగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు। యోగాసనాలతో మేధాశక్తి పెరుగుతుందని, శరీరంలో కండరాల్లో నరాల్లో రక్త ప్రసరణ సమతుల్యంగా ఉంటుందన్నారు। యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంది అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు। కళ్ళు మూసుకొని ఉండాలి। రెండు కనుబొమ్మల మధ్య దృష్టి ముక్కు మూసి ఎడమ ముక్కు ద్వారా గాలిని వదిలేసేయాలి। ఈ ప్రక్రియ నడుస్తూనే ఉండాలి కనీసం 5 నిమిషాలు। స్లోగా రిథమిక్గా ఉండాలి, ఒక సిస్టమేటిక్ ఉండాలి, యూనిఫామ్ ఉండాలి। ఓంకారాన్ని ఓంకార శబ్దాన్ని ముక్కు ద్వారా యోగా మీద ఆసక్తి అవగాహన కాన్సెస్ తో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు యోగా చేయాలని, ఊరు అవతల వచ్చిన లేదా వాకింగ్ చేయాలి ఏదో ఒకటి అనే ఆలోచన మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు కలిగినందుకు, వాళ్ళు కల్పించినందుకు పూర్తిగా ముందు సాధించిన అందరికీ అభినందనలు। ఈ 2014లో ఫస్ట్ జూనియర్ కాలేజీలో వాకింగ్ చేసేటప్పుడు డ్యాన్సింగ్ పోయి వెళ్ళాను। మార్నింగ్ 5:30 అలా అందరికి వెళ్తే మా పాండవులు గారు ఒక 50 మంది వాకింగ్ చేస్తారు చేసి అన్ని ఇష్ట బాయ్స్కాయలు కూడా మంచి చేయాలని తర్వాత 100 మంది ఈరోజు అట్లా బాయ్స్కాయలు గ్రౌండ్ తర్వాత బాధ్యతలు కాలేజ్ గ్రౌండ్తో పాటుగా మన రూరల్ పొల్యూషన్ పక్కన పార్కులు ప్లస్ దేశంలోనే ఒకటి 6 రెండు వాకింగ్ ఎక్కడ చూసినా మనకు ప్లేస్ 10 నిమిషాలు పోయి వాకింగ్ చేసుకునేటట్టు ప్లస్ యోగా షెడ్ కూడా బాయ్స్ కాలేజీలో యోగా షెడ్ మన బాల్ భవన్లో యోగా షెడ్ తర్వాత
మైరి కేసీఆర్ అర్బన్ పార్క్ లో యోగా సెంటర్, రోజు బోస్ సెంటర్ లో యోగా సెంటర్, ట్యాన్ మండల్ కూడా యోగా సెంటర్, అంటే ఎన్నో యోగా సెంటర్ యోగా సెంటర్. తర్వాత చిన్నారపల్లి దగ్గర కూడా ఇక్కడ యోగాశ్రమం కూడా కట్టడం జరుగుతుంది. అంటే ఒక యోగా సెంటర్ లేని దగ్గర నుంచి అలా పది వచ్చేసింది వెల్నెస్ సెంటర్. అతి త్వరలోనే మనకి ఉండే విషయం ఈ స్టేడియంలో చేస్తున్నాం. స్టేడియంలో కూడా స్టేడియంలో నుంచి మనము నక్షత్రంలోకి ఎంట్రీస్తాం. ఒక 5 నిమిషాలు జస్ట్ నుంచి జన్మంటే స్టేడియంలోకి నుంచి మనం నక్షత్రంలోకి ఉంటుంది. నక్షత్రం మొత్తం కూడా 4.5 కిలోమీటర్స్ వస్తుంది టోటల్. ఇది మనం అంటే ఒక రౌండ్ కొట్టుకుంటూ లేదంటే హాఫ్ రౌండ్ కొట్టుకుంటూ వెళ్ళాం. దానికి మనం 3 ప్రధాన అప్రోచ్ ఇస్తుంది. ప్లస్ సెంటర్లో 2 ఎకరాలలో ఐలాండ్ చేస్తారు. ఆ ఐలాండ్లో యోగ కూడా ఉంటుంది. ఐలాండ్ మంచి యోగ ప్లస్ దానికి అవతల శిల్పరామం పడుతుంది. చూడండి చూడండి శిల్పరామం ఆల్రెడీ 50%, 70% మొత్తం కంప్లీట్ అయింది. శిల్పారామంలో కూడా ఒక యోగా షెడ్ ఇది. అన్న షెడ్ యోగా.